ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మూడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. సిద్ధరామయ్య పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మూడా స్కామ్ లో కొన్ని రోజులుగా సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొంటున్నారు. గవర్నర్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. ఇసుక బ్రేకింగ్ చూస్తున్నా. మూడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. సిద్ధరామయ్య పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మూడా స్కామ్ లో కొన్ని రోజులుగా సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొంటున్నారు. గవర్నర్ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లిన సిద్ధరామయ్య హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, కర్ణాటకలో సంచలనం సృష్టించినటువంటి మూడా కేసు ఏదైతే ఉందో సో దానికి సంబంధించి ఈ రోజు సిద్ధరామయ్యకు ఒక గట్టి షాక్ అనేది తగిలిందనే చెప్పాలి. సో ఈ కేసులో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కూడా కర్ణాటక హైకోర్టు ఇవాళ కొట్టివేయడం జరిగింది. సో దీన్ని అంటే గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక గవర్నర్ ఆదేశాలను సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేసినటువంటి విషయం మనకి ఇదివరకు తెలిసిన విషయమే. సో ఇట్లా నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఈ మూడా స్కామ్ లో ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి ముఖ్యమంత్రి రావడమే సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించి అంటే మరి ముఖ్యంగా అసలు ఈ మూడా ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే మైసూరు సంబంధించినటువంటి పట్టణాభివృద్ధి ప్రాధికార అంటే ఆ భూముల కేటాయింపుల వివాదంలో ఖరీదైనటువంటి భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలాగా సిద్ధరామయ్య కుట్ర చేసిందని దాంట్లో సమాచారం చట్టం కార్యకర్తలు కొంతమంది ఆయన పైన అంటే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. టీజీ అబ్రహం గాని అక్కడ ఎస్పీ ప్రదీప్ స్నేహమయ్య కృష్ణ చేసినటువంటి అభ్యర్థుల పైన వీళ్ళ పైన గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి విషయం తెలిసింది. సో ఏకంగా ముఖ్యమంత్రి పైనే విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఈ గవర్నర్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కూడా సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. సో దానికి సంబంధించి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి కేసును విచారించాలంటూ కూడా గవర్నర్ ఆదేశాల పైన గవర్నర్ ఆదేశాన్ని స్వాగతిస్తూ హైకోర్టు అయితే సిద్ధరామయ్య దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.